వెల్కమ్ టు సుమంటవి. నేను మీ సుమంటవి నాగ్. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక్కొక్క చిన్న చేంజ్ తోటి, ఒక చిన్న లెటర్ ఆర్ నెంబర్ తోటి నేమ్ కరెక్షన్ కనుక చేయించుకుంటే, సో పిలిచే విధానం దగ్గర నుంచి లైఫ్ స్టైల్ కూడా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అండ్ నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా చాలామందికి వాళ్ళు నేమ్ కరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటు కామన్ మ్యాన్ దగ్గర నుంచి కార్పొరేట్ పీపుల్ వరకు నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువనే చెప్పాలి. అండ్ ప్రతి దాంట్లోనూ నేమ్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పాజిటివ్ ఎనర్జీ కోసం రెగ్యులర్గా ఒక 180 డేస్ పూజలో ఉంచి దానికి సంబంధించినటువంటి వాటిలో స్టోన్స్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే, కొన్ని విషయాల పరంగా న్యూమరాలజీలో సో కొన్ని లెటర్స్ నంబర్స్ పరంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనం వారి మాటలు అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు నేను ఈ మధ్య కామన్గా చూసే పేరు మేఘన, పిలిచే పేరు మేఘా. మెగా మేఘా MEGH. సో ఫస్ట్ మేఘనలో ఏముంది? సో పిల్లలకి మనము ఎవరికి లేని పేరు పెట్టాలనుకోవడం తప్పు లేదు, బట్ ఆ పేరు మన పిల్లలకి మ్యాచ్ అవుతుందా లేదా, ఎంత మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు పిల్లలు బట్టలు కుట్టాలా, పిల్లలు ఆల్తీ ప్రకారం మనం కుడితే వాళ్ళు అందంగా ఉంటారు, లూజ్గాను టైట్గాను కుడితే ఎలా? సో డేట్ ఆఫ్ బర్త్ మనకు పిల్లలకి దేవుడిచ్చిన మొదటి ఆస్తి. ఈ ఆస్తి ప్రకారమే పేర్లో స్పెల్లింగ్ ఉంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. చాలామంది ఇది మిస్ చేస్తున్నారు. బర్త్డేలకు లక్షలు ఖర్చు పెడతారు, స్కూల్లో లక్షలుగా డొనేషన్ చేస్తారు, చిన్న ఫీజు కట్టి పిల్లల పేరు సెట్ చేసుకుంటే పిల్లల లైఫ్ చాలా బాగుంటుంది కదా. 100% నేను ఇచ్చిన వాళ్ళందరూ బాగున్నారు. సో ప్రతి బిడ్డ బాగుండాలనే కష్టపడి నాకు మార్నింగ్ అంతా క్లయింట్స్ బిజీ ఉన్నా ఏదో టైం తీసుకొని మనం ఈ రికార్డింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నాన్నగారి వల్ల తరతరాలుగా క్లయింట్స్, అలాగే అటాచ్మెంట్. సో ఒక అబ్బాయి తీసుకున్నాడు, పెళ్ళయింది, వైఫ్ని తీసుకొస్తాడు, పిల్లలు పుట్టారు, పిల్లల్ని తీసుకొని వస్తారు. ద చైన్ ఈస్ కంటిన్యూయింగ్ లైక్ దిస్ విత్ గుడ్ నేమ్ అండ్ రిపుటేషన్. సో మేఘన, సో 9, 16, 24, 25, 30, 31. ఈ 13 అన్న 31 అన్న మృత్యు నంబర్స్ చాలామంది ఈ మేఘన పేరు ఈ మధ్య కామన్గా పెట్టుకుంటున్నారు. ఈ 31 నంబర్ ఎవరి పేరులో వచ్చినా, ఏ బిడ్డ పేరులో వచ్చినా హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. కష్టపడిన ఫలితం ఉండదు. థర్డ్, దే హ్యావ్ యాక్సిడెంట్స్. 4th, అర్లీ డెత్. సో వరంగల్లో స్వప్నిక, పరణిత అని ఇద్దరు బంగారు కొండలు ఉండేవాళ్ళు, బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఒకడు ప్రేమిస్తావా సస్తావా అని యాసిడ్ పోసాడు ఇద్దరి మీద, ఎంత నరకము. కొండేటి మాధవి, మాధవిలో 31. సో పని మనిషిని ఏదో తిట్టితే రోకలు బండి తెచ్చి తలబగలు కొట్టింది. ఆ దొంగతనం చేసినట్టు ఆ కమ్మలు గిమ్మలు చైన్లు కొట్టేసి ఏదో దొంగలు చేసినట్టు ట్రై చేసింది, బట్ రెండో రోజు పోలీసులు పట్టేశారు. ఏది దాగదు, ఏది ఆగదు, నిజాలు బయటపడతాయి. చచ్చిపోయిన మాధవి గారు 31, చంపిన పని మనిషి కూడా 31. సో ఈమె జైల్లో ఉంది, బట్ ఆమె అన్యాయంగా చనిపోయింది. 31 ఈజ్ ఫార్ బ్యాడ్. 31లో నేను చూసిన అందరూ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తల్లిదండ్రులు ఎంత డబ్బులు ఇచ్చి పెళ్లి చేసినా కూడా వీళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉంటారు. భర్త పోగొట్టేస్తాడు, లాసులు చేస్తాడు, వ్యాపారం నష్టాలు చేస్తాడు, ఈ బిడ్డని ఏడిపిస్తాడు, బాధలు పెడతాడు, హింసలు పెడతాడు. సో ఏ ఆడపిల్ల పేరులో రాంగ్ నంబర్స్ ఉండకూడదు. పర్టికులర్గా మేఘనలో 31 ఉంది. ఈ 31 వల్ల చాలా చాలా కష్టాలు ఈ బిడ్డ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మేఘనని ముందుగా మళ్ళా మేఘ. సో ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది పేర్లు కట్ చేయడం. మేఘాలో టోటల్ నంబర్ 25. 25 నంబర్ స్టార్ నంబర్. 25లో బిల్ గేట్స్,
25లో రిలయన్స్, యాపిల్. సో హైదరాబాద్ ఆల్సో ఈజ్ 25. ప్రపంచ ప్రఖ్యాత నగరంలో హైదరాబాద్ 125 నంబర్ హైదరాబాద్. ఇక్కడ ఈఏ 6 అచ్చులు 19 అల్లులు. 6 అంటే శుక్రుడు, 19 అంటే 1 సూర్యుడు. సో ఒక పిలిచే పేరులో 1 6 వస్తే వాళ్ళని వాళ్ళే పాడు చేసుకుంటారు, డిస్ట్రక్షన్. రమేష్లో 1 6, రాజేష్లో 1 6, రాకేష్లో 1 6, శాంతిలో అశాంతికి 1 6 కారణం. సో ఈ కామన్ నేమ్స్ లైక్ ప్రసాద్, రమేష్, రాజేష్, రాకేష్, శాంతిలు అశాంతి కారణం 1 6. బుట్టోలో 1 6, ప్రతి గాంధీలో 1 6. అన్హ్యాపీ ఆర్ అన్హ్యాపీ ఎండింగ్ బికాస్ ఆఫ్ 1 6. 1 సూర్యుడు, 6 శుక్రుడు. ఇలా ఉంటే ఇంటర్నల్, మనం పెద్ద పేరు లేదండి, ఎవరు పెద్దగా తెలియదు. ఈ 1 6 వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. మనం బాగా అందరికి తెలుసు యాక్సిడెంట్స్ అవుతాయి. ఇంకా బాగా తెలుసు బాంబులు పెట్టో గన్లు పెట్టో, ఈ 1 6 అంటే అన్యాచురల్ కిల్లింగ్ ఆర్ గెటింగ్ ఏ కిల్డ్. సో మీ పేరు మేఘ అయినా మేఘన అయినా మీ పేరులో కరెక్షన్ అవసరం ఉంది. చాలామంది మమ్మల్ని సంప్రదించలేక ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకుంటున్నారు. దయచేసి మీరు నా ప్రోగ్రాం చూస్తుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. పని వేళలు పెరిగాయి చాలా. నేను మార్నింగ్ 6 నుంచి నైట్ 1 వర్క్ పనిచేస్తున్నాను. నా ఆఫీస్లో ఏ స్టాఫ్ కరెక్షన్స్ చేయరు. ఓన్లీ నేను ఒక్కడనే చేస్తా. నా పిల్లలు కానీ నా భార్య కానీ ఈ కరెక్షన్స్ జోలికి రారు. ఓన్లీ కరెక్షన్స్ డన్ బై కిరణ్ నెహ్రూ. ఇది గుర్తుపెట్టుకోండి. బయట ఎవరు పడితే వాళ్ళు చేస్తారు. నాలెడ్జ్ లేని వాళ్ళు చేస్తున్నారు, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తున్నారు. అండ్ నాకు డైలీ చాలా షీట్స్ వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ అక్కడ. కర్నూలులో, కర్నూలులో నా కాడికి 20-25 సార్లు తిరిగిన ఒక అబ్బాయి గాయత్రి రెస్టార్ట్ ఆఫీస్ పెట్టుకొని జనాల్ని ఇబ్బందులు పెడుతున్నాడు. డబ్బులు ఎట్లా తీసుకోవచ్చండి? బట్ రాంగ్ కరెక్షన్స్ ఇవ్వడం వల్ల జీవితాలు పాడైపోతున్నాయి. సో జాగ్రత్త పడండి. సో నేమ్ కరెక్షన్ ఇంపార్టెంట్, లక్కీ నంబర్ ఇంపార్టెంట్, లక్కీ రోజు ఇంపార్టెంట్, లక్కీ కలర్స్ ఇంపార్టెంట్, లక్కీ స్టోన్స్ ఇంపార్టెంట్. నేమ్ కరెక్షన్ చేసుకుంటాము, లక్కీ స్టోన్స్ వేసుకోము, ఇది కరెక్ట్ కాదండి. నేను భీముడు పాత్ర అంటే భీముడు వేషం వేసుకోవాలి, కృష్ణుడు అంటే ఫ్లూట్ పట్టుకోవాలా, రాముడు అంటే బాణం పట్టుకోవాలి, నేను రాముడు అని చెప్పి గెద పెట్టుకుంటే ఎట్లా? సో లక్కీ స్టోన్స్ పట్టుకుంటే లక్ని ఇస్తాయి, అదృష్టాన్ని ఇస్తాయి, ఆయుష్ని ఇస్తాయి. సో నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్స్ లేట్ చేయకండి. సో మీకు అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రొసీజర్ అండ్ మీ పేర్లో బలం తీసుకు ప్రొసీజర్ చెప్తాను, ఓపిక్గా వినండి. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళలాగా, మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అయ్యని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుకు ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెబుతుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12 నంబర్ ఉంటే, నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం. బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేర్లో 1 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకెలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో 1st నంబర్ 99 66 000 317, 99 66 000 317. 2nd నంబర్ 91 33 789 199, 91 33 789 199.
9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688151777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము, ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ, పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1 2 3 4 నంబర్స్కి ఇంగ్లీష్లో ఎస్ఎంఎస్ చేయండి. చాలామంది హాయ్ మీరు వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికెట్లో డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 మంత్స్, 5 మంత్స్, 1 ఇయర్ పేర్లు ఎలా ఉన్నాయో అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 వీక్ 10 డేస్ పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నాం, ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం, కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడ చూపించుకొని షీట్స్ పెడుతున్నారు, వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, గుండెకైతే సమానం లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవైదు ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వీడియో మొత్తం చూసారు కదండి, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్లో అయితే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు చాలామంది. సో అలా అని కాకుండా మణికొండలో రెగ్యులర్గా డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. మీరు కనుక ఒకసారి అప్రోచ్ అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తారు. చాలామందికి అంటే టైంను బట్టే నంబర్ని బట్టే మన జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ మనం జనరల్ గోడ గడియారం చూసుకున్నా కూడా మనకు ఒక టైం సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే అవి మారుతూ ఉండేదాన్ని బట్టే, కాలాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. అలాగే నంబర్లో కూడా కొంత మ్యాజిక్ అనేది ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ ఆల్రెడీ చెప్తూ వస్తూ ఉంది. అందులోనూ ముఖ్యంగా ఇవాళ ప్రతి దాంట్లో ఒక బిజినెస్ చూసుకున్నా, పాలిటిక్స్ చూసుకున్నా, సినిమా రంగంలో చూసుకున్నా, లేదంటే కెరీర్ వైజ్ చూసుకుంటే కొంతమంది కార్పొరేట్ పీపుల్ అయినా సరే అండ్ సాఫ్ట్వేర్స్ అయినా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి న్యూమరాలజీ కోసం అని చెప్పేసి నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలామంది మీరు చూసుంటారు. సో ఒక రైట్ నేమ్ తోటి, రైట్ కరెక్షన్ తోటి మీ జీవితాన్ని కనుక మీరు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి రైట్ లెటర్ తోటి, రైట్ నెంబర్ తోటి మీ పేరుని సజెస్ట్ చేసుకోవాలనుకుంటే సంప్రదించండి. బట్ ఎవ్రీడే మాత్రం మీరు మణికొండకు కనుక వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడుకొని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా లేదంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉన్నా కూడా డైరెక్ట్గా అక్కడే కలిసి అక్కడే కూర్చొని మాట్లాడి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ వీటికి సంబంధించినటువంటి వాటిల్లో ఏ కాంటాక్ట్ నెంబర్స్ని ఫాలో అయితే బెటర్గా ఉంటుందనేది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మీకు అది చెప్తారు. ఒకసారి అది కూడా మీరు చూసి ఫాలో అవ్వండి.